వెమ్లవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కింది స్థాయి నుంచి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎదగటం ఆయన క్రమశిక్షణకు నిదర్శనమని ఆది శ్రీనివాస్ అన్నారు. అందరినీ కలుపుకోబోయే వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి ధన్యవాదాలు అంటున్న విప్ ఆది శ్రీనివాస్తో మా సీనియర్ కరస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమిస్తూ ఏఐసిసి ప్రతిష్టానం ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి, మహేష్ కుమార్ గౌడ్ ని పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది, దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు కష్టపడి పనిచేసే వారికి చక్కటి గుర్తింపు వస్తుంది అనే నిదర్శనం మహేష్ కుమార్ గౌడ్ గారి పీసీ అధ్యక్ష పదవి నియామకం. వారు 1985 నుంచి విద్యార్థి దశలో నుండి కూడా ఎన్ఐసీలో పనిచేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఐసీకి పనిచేసి ఆ తర్వాత యూత్ కార్యంలో పనిచేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ చక్కటి పేరును సంపాదించుకొని అందరితో సమన్వితులుంటూ అందరితో కలుపుకొల్తూ ఉంటూ ముందుకు పోతున్న తరంలో వచ్చినటువంటి చక్కటి అవకాశమని నేను భావిస్తా ఉన్నా. అలాగే కాంగ్రెస్ కమిటీలో కూడా వారికి పరిచయాలు. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేసినటువంటి అనుభవం, వారి ఆర్గనైజేషన్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి సూచన సలహాలు కూడా మరి ప్రజలకు తీసుకుని వెళ్ళడం, కార్యకర్తలు కార్మికులు చేయడంలో కూడా వారు చేసిన కృషికి గుర్తింపు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా సీనియర్ నేతలు అంతా కృషి చేశారు ప్రత్యేకంగా. సో వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళు కేవలం మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు పీసీ అధ్యక్ష పదవి కోసం ఎవరెవరు పేర్లు అయితే పరిశీలనలోకి రావడం జరిగింది, ఎవరెవరైతే అర్హులు అని అనుకున్నావు వాళ్ళందరూ పీసీ అధ్యక్షులకు అర్హులే. ప్రతి ఒక్కరు కూడా పీసీ అధ్యక్ష పదవి చేసే సామర్థ్యం ఉన్నది, కానీ ఎవరికైనా ఒకరికి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో వారికి అవకాశం కల్పించడం, ఇతరులకు కూడా తప్పనిసరిగా వారికి తగిన గుర్తింపు అనేది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ మీరు చూసారు, కష్టపడే వారికి ఆయా సందర్భాన్ని బట్టి ఆయా కష్టపడుతున్న వారందరూ కూడా పదవులు వస్తున్నాయి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎవరైతే ఇంకా ఈ పీసీ అధ్యక్ష పదవి కావాలని కోరుకునే వారికి కూడా పార్టీ సముచితమైన స్థానం కల్పిస్తుంది, వారి సేవలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది, అందులో ఏమాత్రం అనుమాన పడాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఈసారి ఖచ్చితంగా పీసీసీ అధ్యక్షుడిగా తెలంగాణలో నియమిస్తారని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా ఏదైతే గతంలో కూడా అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఇవ్వాలని కూడా వాళ్ళు ఏఐసీసీతో కూడా లాబింగ్ చేసిన పరిస్థితుంది, కానీ వాళ్ళని పక్కన పెట్టి కేవలం బీసీకి ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, మీరు అంటున్నటువంటి నేనేమంటున్నా అంటే ఇందులో కులాల ప్రస్తావన కంటే సమతుల్యత కోసం చేసే ప్రయత్నం. ఇప్పుడు మహబూబ్ నగర్ ఆ ప్రాంతంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఉత్తర తెలంగాణ నుంచి ఒక నాయకుడు తీసుకుందని చెప్పిన ఆలోచన భలే బీసీ నుంచి తీసుకునే అవకాశం. ఇప్పుడు మీరు అన్నట్టు దళితులకు సంబంధించిన అవకాశం మరొక పదవిదారు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏసీ సెక్రటరీ ఆల్రెడీ సంపద అనుకుంటే మళ్ళీ తిరిగి నియామకం చేయడం జరిగింది. సందర్భాన్ని బట్టి అన్ని కులాలకు సంబంధించి రాజకీయ కాంగ్రెస్ పార్టీ ఒకటే, రాజకీయంలో అన్ని వర్గాలను కలుపుకుపోయే పార్టీ. ఇతర ప్రతిపక్ష పార్టీలు అలాంటి సంఘటన ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీరు. ఇది తప్పనిసరిగా అన్ని వర్గాలను కలుపుకొని పోతూ అందరికీ న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మీరు ఏం చెప్తారు? అన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి పీసీ అధ్యక్షుడు ఎంపికైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టపడుతూ ముందుకు పోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఇప్పటికే పీసీ అధ్యక్షులు పనిచేసి అపార అనుభవం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఇచ్చేటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకుపోవడానికి కోసం మీరు తీవ్రంగా శ్రమిస్తూ రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రి అయ్యేంత వరకు మీరు పట్టు సడలని పట్టు వదలని విక్రమార్కలు చక్కగా పనిచేస్తూ మా అందరి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నాను. మొత్తంగా నూతనంగా పీసీసీ అధ్యక్షుడు గారికి మహేష్ కుమార్ గౌడ్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చేయడంతో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అదేవిధంగా కలిసి పనిచేయడంతో పాటు దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి కూడా కృషి చేయాలంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్కి ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన పరిస్థితి. కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్, 6TV హైదరాబాద్.